అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ గుప్తా గారు, హరీష్ కుమార్ గుప్తా గారిని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. యాక్చువల్లీ డీజీపీ అయ్యే ఛాన్స్ ఎక్స్పీరియన్స్ లిస్టు ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ఫస్ట్ పేరు, లిస్టులో ఫస్ట్ ఉన్న పేరు ఏబీ వెంకటేశ్వరరావు గారే. ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద పెట్టిన కేసుల కారణంగా, ఈ క్యాట్లో జరుగుతున్న విచారణ కారణంగా, ఆ విచారణ సకాలంలో పూర్తి అవ్వని కారణంగా ఆయన డీజీపీ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. యాక్చువల్లీ లిస్టులో అయితే ఫస్ట్ పేరు ఆయనదే ఉంది. సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి అది ఇంకేం చేయలేరు ఆయన కూడా. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ డీజీపీలో ఫస్ట్ ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఆయన సర్వీస్లోకి వచ్చింది ఎప్పుడంటే, అపాయింట్మెంట్ ఎప్పుడంటే ఆగస్టు 20 1990 బ్యాచ్ అయింది అపాయింట్మెంట్లో. సేమ్ అదే రోజు అదే బ్యాచ్ ఆయనతో పాటు ద్వారకా తిరుమలరావు గారు కూడా వచ్చారు. సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆయన కూడా సేమ్ వచ్చారు. కాకపోతే ముందు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు గారికే డీజీపీ అయ్యే అవకాశం ఉండేది, మిస్ అయింది. ఆయన తర్వాత యాక్చువల్లీ ద్వారకా తిరుమలరావు గారికి రావాలి, ఆయనకు కూడా మిస్ అయింది. ఆ తర్వాత మూడో పేరు అంజనీ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా అదే రోజు అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత అంజనా సిన్హా, ఆమె కూడా అదే రోజు అపాయింట్ అయ్యారు. అంటే అంజనీ కుమార్ గారు ప్రస్తుతానికి ఏపీలో కాదులే, అక్కడ చేస్తున్నారు, నాట్ రిపోర్టెడ్ ఇన్ ఏపీ. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్గా ఉన్న అంజనా సిన్హా గారు యాక్చువల్లీ నెక్స్ట్ లిస్ట్లో ఉన్నారు. ఆ తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ గారు. మాదిరెడ్డి ప్రతాప్ గారేమో 1991 ఐపీఎస్ బ్యాచ్, 1991 సెప్టెంబర్ 15 ఆయన సర్వీస్లోకి వచ్చారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ డీజీపీగా ఉన్నారు, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఇక హరీష్ కుమార్ గుప్తా గారు, ఆయన 1992 అక్టోబర్ 10 సర్వీస్లోకి వచ్చారు. 1992 అక్టోబర్ 10. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్, గవర్నమెంట్ హోమ్. ప్రస్తుతానికి లెవెల్ 15 అడిషనల్ డీజీపీ క్యాడర్లో ఉన్నారు. ఈయన ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశారంటే, గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు వర్క్ చేశారు. అంతకుముందు పోస్టల్ సెక్యూరిటీలో ఐజీగా వర్క్ చేశారు. ఆయన ల్యాండ్ ఆర్డర్లో చేసిన తక్కువే, పోస్టల్ సెక్యూరిటీస్ రకరకాల ప్రిన్సిపల్ సెక్రటరీలు అది ఇది ఇంటర్నల్లో చేస్తూ గౌతమ్ సవాంగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీగా ఉన్నారు చూడండి, 2020-21 ఆ టైంలో హరీష్ కుమార్ గుప్తా గారు అడిషనల్ డీజీపీగా వర్క్ చేశారనమాట. సో ఆ తర్వాత ఆయన హోమ్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అక్కడికి వెళ్ళారు. సో ప్రస్తుతం ఆయన ఈరోజు ఈసీఐఎన్ను డీజీపీగా నియమించింది. ఆయన 1992 అక్టోబర్ 10 సర్వీస్లోకి వచ్చారు. ఆ తర్వాత లిస్టులో పి సీతారామంజనాయుడు గారు ఉన్నారు. ఆయన 1992 అక్టోబర్ 12 సర్వీస్లోకి వచ్చారు. ఆ తర్వాత ఈ బదిలీ వేటు పడిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 1992 అక్టోబర్ 11 సర్వీస్లోకి వచ్చారనమాట. అంటే చూసారా, లిస్టులో ఎక్కడో టాప్లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గారికి రాలేదు, ఆ తర్వాత ఉన్న ద్వారకా తిరుమలరావు గారికి రాలేదు, ఆ తర్వాత ఉన్న వాళ్ళకి ఎవరికీ కాకుండా లిస్టులో 6వ ప్లేస్లో ఉన్న హరీష్ కుమార్ గుప్తా గారు డీజీ అయ్యారు. లిస్టులో 8వ ప్లేస్లో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద బదిలీ వేటు పడింది. యాక్చువల్లీ క్యాట్లో విచారణ లేకపోతే, లేదా ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ లేకపోతే, కేసు విచారణలో లేకపోతే, ఎటువంటి మరకలు లేకపోతే ఆయనే ఈ పాటు డీజీపీ అయ్యేవాళ్ళు. సో ఆయన కెరీర్ను ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం నాశనం చేసినట్టే. ఆయన ఈ నెల కన్నా రిటైర్మెంట్, మే 31 ఆయన రిటైర్మెంట్. సో ఆయన రిటైర్ అయ్యేలోగా డీజీపీగా ఉండాలనుకున్నారు. ప్రతి ఐపీఎస్ అధికారికి కూడా అదొక ఆశ, వాళ్ళ కెరీరు రిటైర్మెంట్ అత్యున్నత హోదాలో అయితే బాగుంటుందని కోరుకుంటారు. కానీ ఆయన దురదృష్టవశాత్తు అలా అవ్వట్లేదన్నమాట. ఆయన ఆల్మోస్ట్ కోరిక నెరవేరనట్టే. మేబీ ఒకవేళ జూన్ 4 కోటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేబీ ఆయన మళ్ళీ సర్వీస్లోకి తీసుకుంటారేమో, ఆయన కొంత పొడిగిస్తారేమో ఆయన సర్వీస్ని, చూడాలి.
థ్యాంక్ యూ.